హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా చేసి అయితే మీకు చూపిస్తాను. రెస్టారెంట్లో లైవ్లో చేశానండి ఇది. సో ఫాలో అయిపోండి. ముందుగా అయితే కడాయి తీసుకొని కడాయిలో ఓ 50 గ్రాముల ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులోకి ఒక 5 దాల్చిని, 1 ఇలాచి, 10 లవంగాలు 10 వేసుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు వేసి అలాగే 6 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వీటన్నిటిని వేసి ఆయిల్లో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు కరివేపాకు వేసి ఇంకొద్దిగా ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అవుతుంటాయి. పక్కనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే నేనైతే 3 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టాను. ఈ ఆనియన్స్ ముక్కలు ఇందులో వేసుకొని వీటిని 1-5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ముక్కలు అయితే పూర్తిగా ఫ్రై అవ్వాలని అది గుర్తుంచుకోండి. ఇందులోకి 50 గ్రాముల వరకు పల్లీలు ఉంటాయి కదా, పల్లీలో 50 గ్రాముల వరకు వేసుకోండి. ఇందులో వీటన్నిటినీ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా. అలాగే ఇందులోకి 1 కప్ నువ్వులు కూడా యాడ్ చేసి వీటన్నిటినీ ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇది మసాలా కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను, అస్సలు మాడిపోకుండా చూసుకోండి జాగ్రత్తగా. సో వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ మసాలా ఇలా ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే వాడండి. అలాగే లాస్ట్లో ఇందులోకి నేనైతే 3 టమాటాలు అయితే వేశాను. టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి మనం ఇంతకుముందు వేసిన మసాలాలతో పాటు ఈ టమాటా ముక్కలు వేసి 5 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేయండి. టమాటాలు కొద్దిగా మగ్గే వరకు బాగా కలుపుతూ మాత్రం ఫ్రై చేయండి. మధ్యలో ఎక్కడ ఆగకూడదు. కలుపుతూ ఉంటేనే మనకి అన్ని మసాలాలు, ఈ టమాటాలు, ఆనియన్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు వాడొద్దండి. సో ఇలా అయిన తర్వాత పక్కన తీసి చల్లారనివ్వండి, ఎందుకంటే ఇది మిక్సీ పట్టుకుంటాం కదా, చల్లగైన తర్వాతే పట్టాలి. మరో పక్క అయితే నేను వంకాయలు 1.5 కేజీ తీసుకున్నాను. ఫ్రెష్గా కడిగిన తర్వాత ఇలా కట్ చేసి అయితే పెట్టుకోండి వంకాయలని. అయితే అన్ని వంకాయలు అయితే కట్ చేసి మరో కడాయిలో ఆయిల్ వేసి, ఇది డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ అండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. మనం ఇంతకుముందు చేసిన మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అదైతే ఇలా పేస్ట్ అయితే చేసి పెట్టుకోండి. ఇదండి పేస్ట్ అయితే ఇలా రెడీగా అయితే పెట్టేసుకోండి పేస్ట్ అయితే. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో 100 గ్రాముల నూనె అయితే వేసుకోండి. 1.5 కేజీ కర్రీ కోసం ఇందులోకి 3 చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు వేసి అలాగే 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వాటిని వేసుకొని కరివేపాకు కొద్దిగా వేసి వీటిని ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్ ముక్కలు కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు ఇలా ఫ్రై అవుతుంటే పసుపు 1 స్పూన్ అయితే వేసుకొని బాగా కలిపి ఇలా ఫ్రై చేసుకోండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఇది వేసిన తర్వాత మరొక 5 నిమిషాలు ఫ్రై చేయండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా, కొద్దిగా పచ్చిగా మాత్రం ఉండకుండా ఈ ఆనియన్స్ ముక్కలు, అల్లం పేస్ట్ పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము పక్కన పెట్టేసుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, ఈ మసాలా పేస్ట్ ఇందులో
వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఇంకో 5 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత కలపడం మాత్రం మర్చిపోకుండా కలుపుతూనే ఫ్రై చేయాలండి, లేదంటే వేడికి మసాలా మాడిపోయి అతుక్కొని మనకి టేస్ట్ మాత్రం చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. ఈ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి, అలాగే మీ రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. మీరు స్పైసీగా తింటే కొద్దిగా ఎక్కువనే వాడుకోవచ్చు. ఈ కారం ఉప్పు వేసిన తర్వాత ఓ 2 నిమిషాలు ఇలా ఫ్రై చేయండి. చాలా టేస్ట్గా వస్తుందండి ఈ మసాలా, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. సో నేను చెప్పిన ప్రకారంగా మాత్రమే చేయండి, చాలా బాగా వస్తుంది మీకైతే. గుత్తి వంకాయ కర్రీ అంటే ఎవరైనా ఇష్టంగా తింటారు కదా, సో ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, మీకు మాత్రం చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇలా ఆవిరిలాగా వస్తుంది కదా ఇలా మసాలాలోంచి, ఇలా వచ్చేటప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి, 1 గ్లాస్ సరిపోతుందండి. వాటర్ వేసి ఓసారి కలుపుకోండి. ఈ మసాలా వాటర్ మొత్తం కలిసేలాగా పూర్తిగా కలుపుకోండి. ఇలా ఇలా అయితే ఉండాలండి గ్రేవీ అయితే, చూసుకోండి ఒకసారి. ఇందులోకి వేయించిన ధనియా పౌడర్ 1 స్పూన్ అయితే వేసుకోండి, అలాగే వేయించిన జీలకర్ర పొడి 1 స్పూన్ వేయండి. అలాగే ఇది స్పెషల్ గరం మసాలా అండి, ఆ గరం మసాలా ఏంటనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, అక్కడ చెక్ చేసుకోండి సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్ పైన 3 నిమిషాలు అయితే ఫ్రై చేయండి, తర్వాత లో ఫ్లేమ్లోకి అయితే టర్న్ చేయాలి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో 3 నిమిషాల వరకు అయితే మనం ఈ మసాలా పొడులు వేసి అందులో కలిసేంత వరకు హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి బాగా కలుపుతూ ఫ్రై చేయండి. అయిపోయిందని లో ఫ్లేమ్లోకి మార్చుకోండి 3 నిమిషాల తర్వాత. ఇలా లో ఫ్లేమ్లోకి పెట్టిన తర్వాత 1 నిమ్మకాయను తీసి ఇందులో పిండేసుకోండి. చాలామంది చింతపండు జ్యూస్ అలా వాడతారు, నేను చింతపండు రసం వేయకుండా లెమన్ జ్యూస్తో వేస్తున్నాను, మీరు కూడా ఖచ్చితంగా ఇలా చేయండి, అదిరిపోయే టేస్ట్ అయితే వస్తుంది. అది వేసిన తర్వాత బాగా ఓసారి ఇలా కలుపుకోండి. ఇలా ఇలా కలిపిన తర్వాత పక్కనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని తీసుకొని ఈ మసాలాలో వేసుకోండి. వంకాయలు వేసిన తర్వాత ఎక్కువ కలుపుకూడదండి, నార్మల్గా ఇలా పైనకి కిందకి ఇలా మాత్రమే అనుకోవాలి. పూర్తిగా కలిపితే వంకాయలు పాడవుతాయి. ఇందులో 1 స్పూన్ కసూరి మేతి ఉంటుంది కదా, మార్వాడి మేతి కూడా అంటారు, అదైతే వేసిన తర్వాత ఇలా ఒకసారి పైనకి కిందకి ఇలా కలుపుకోండి సరిపోతుంది. ఈ ఉప్పు కారం రుచి ఒకసారి చూసుకొని సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్ట్గా ఉండే గుత్తి వంకాయ కర్రీ మాత్రం రెడీ అవుతుంది. ఆయిల్ పైనకు వచ్చేంత వరకు ఉంచి దించేయండి. సో ఇది అండి నా వీడియో. అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో కొత్త కొత్త వీడియోస్ అయితే మీకు చూసి చూపిస్తాను. అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.